Andhra Pradesh Reddy Corporation Chairman ga yenika ka padina Cheruvu Satyanarayan Reddy Motamodati Sariga Prakasham Jilla Kanigiri Niyojaka Varganiki Vastunna Tarunamlo YSRCP Srenulu Ayanaku Gana Swagatham Palikaru Nandana Marella Bala Koteshwar Swami Alayam Vadda Nundi Bike Rally ga Check Post Vadda Gala YSR Vigrahaniki Poolamalalu Vesi Rally Nirvahincharu MLA Burra Madhusudan Yadav Corporation Chairman Ku Swagatam Palakutu Rashtra Mukhyamantri YS Jagan Mohan Reddy Anni Samajika Vargalalo Pedalu Untarani Vodrukpadamto Prati Okariki Samanyayam Jarige Vidhanga Corporation Erpatu Cheyadam Jarigindani Ayana Annaru Ee Sandarbhanga Ayana Corporation Chairman Chintala Cheruvu Satyanarayanannu Ghananga Sanmanincharu Reddy Corporation Chairman Ga Ennikainanduku Rashtra Mukhyamantri YS Jagan Mohan Reddyki Krutajnyatalu Telayachestunnanani Annaru Ade Vidhanga Prati Okariki Corporation Dwara Tappanisariga Melu Jarige Vidhanga Krushi Chestanu అని ఆయన అన్నారు ఈ భాగాలన్నీ ఆలయ ప్రజలు అనుభవిస్తారు కానీ ఇక్కడ ఒకటి మన పిల్లలకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన పిల్లలు బాగా చదువుకుంటున్నారు తెలివిగా ఉన్నారు కానీ వాళ్ళకి తెలివి ఎంత ఉన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ తెలియదు ఫెయిల్ అవుతా ఉన్నారు ఎక్కడ ఫెయిల్ అవుతా ఉన్నారు అంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ పాస్ అవుతా ఉన్నారు ఫోర్త్ రౌండ్ లో ఫెయిల్ అవుతా ఉన్నారు ఎందుకు పోతున్నారు అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం తెలియదు చెప్పుకునే శక్తి లేదు కమ్యూనికేట్ చేసే శక్తి లేక మనం కనబడిపోతా ఉన్నాం దాని కూడా ఒక ప్రాబ్లం ఏముందంటే మళ్ళీ 56 అక్షరాల సమ్మేళనం మన భాష అదే హిందీ ఇంగ్లీష్ తీసుకుంటే 26 అక్షరాలు అంటే మనం సగలు మనతో సగం మాటలు మాట్లాడితే ఒక పని అయిపోద్ది వాళ్ళ అటు ఏం తెలియదు అలాగే తమిళ అంటే అందువల్లేమో అన్నది వాళ్ళ అడ్వాంటేజ్ ఉందా ఉంది ఆ అడ్వాంటేజ్ ద్వారా వాళ్ళు ఈజీగా కాంపిటేటర్ సంస్థలు నా నమ్మకం నేను జాగ్రత్తలో కృషి చేస్తా ఈ కార్పొరేషన్ ద్వారా మన పేరు వచ్చి పెట్టాలని డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాల కోసం కోరుకుంటే మార్గం చేపడతానని చెప్పేసి పటవ పండించుకుంటున్నారు మన ఏరియాలో విలేజ్ విలేజ్ అంటే గొడవలు గొడవలు బాగులు వారికి వారికి ఈ పట్టణ ఎక్కువగా పడుతుంది ఆ పట్టణంలో కూడా ఆహారం లేకుండా పోయింది కానీ ఇవాళ సూపర్ మార్కెట్లో వెళ్ళి చూస్తే 100 రూపాయల కాకరలు కొనాల్సి వస్తుంది 400 కూడా 100 రూపాయలు పొరలు అంటే 600 రూపాయలు అంటే 400 రూపాయలు కూడా అమ్ముతా ఉన్నారు కానీ రైతులకు అందిస్తున్నారు వారికి అందిస్తున్నారు వారికి ఏరియాలో 20 రూపాయలు 30 రూపాయల నుంచి తీసుకెళ్ళిపోతున్నారు నాకు ఆలోచన వచ్చింది ఈ ఆలోచన క్రమాన్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తాను వారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ పండిన పంటలు ఇక్కడ ఉన్న వాళ్ళే మెషినరీ కార్పొరేషన్ ద్వారా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను తద్వారా తీసుకొచ్చి ఆ ఇంట్లో ఉన్న రైతన్న 10 వస్తాలు పండించుకొని 10 గుడ్లు పండించుకొని ఆ పండించుకునే పోవాలని ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ చేసి కార్పొరేషన్ దానిని సూపర్ మార్కెట్ అండి వాళ్ళదిగా ఉంటుందని సమాపంగా తెలియజేస్తున్నా దీన్ని ఖచ్చితంగా నేను కృషి చేస్తాను ఇది ప్రతి ఒక్కరికి ఈ గాడి చేసి అన్ని కులాల సమ్మేళనం ఒక కులం కాదు మన రెండు కులం ఒకటే కాదు ఇక్కడ ముస్లిం యాదవులు ప్రధానంగా ఉన్న గాడి చేసి ఈ గాడి చేసిలో నేను వాటితో కలిసి పనిచేస్తూ కార్పొరేషన్ ద్వారా వచ్చే నిధులు కాకుండా మరి ఎక్కడ పరిస్థితి నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని చేపట్టాలని తద్వారా అందరికీ నేను చేయగలిగిన ఒక సహాయం గవర్నమెంట్ ద్వారా కానీ కార్పొరేషన్ ద్వారా కానీ అవసరమైతే నా చేత నా సోదరుల ద్వారా చేస్తానని చెప్పి సమాపంగా తెలియజేస్తాను.